ఆషాఢమాసం రావడంతోనే మనకు గుర్తుకు వచ్చేది అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించడం. ఆ తల్లి సర్వాలంకార భూషిత. మరి ఆ తల్లిని సాకంపరిగా ఈ మాసములో ఆరాధన ఎందుకు చేస్తాము అంటే, ప్రజలందరికీ కూడా పాడి పంటలకు కొదవ లేకుండా ఉండాలని ఆ తల్లిని ఆరాధన చేస్తాము. ఆ తల్లి భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః అని పూజిస్తాం కదా, భావిస్తేనే ఎన్నో అనుగ్రహించే ఆ తల్లిని మనం ఆ రకంగా అలంకరించి పూజిస్తే చక్కటి వర్షాలు కురిసేటట్లు, పాడి పంటలు సకాలంలో రైతుల చేతులకి వచ్చేటట్లు అనుగ్రహిస్తుంది. అసలు ఆ తల్లి సాకంబరీదేవిగా అవతారం దాల్చడానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దుర్గమాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడించాలని బ్రహ్మగారి కోసం తపస్సు చేసి వేదాలన్నీ నాలోకి వచ్చేయాలి అని వరం కోరుకున్నాడు. వేదాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. అందరూ వేదాలు మర్చిపోయారు. ఎక్కడా మంత్రం లేదు. యజ్ఞ యాగాది క్రతువులు ఎలా చెయ్యాలో తెలియకుండా పోయింది. సంధ్యావందనాలు లేవు, ఏమీ లేవు. కనుక దేవతలకు కోపం వచ్చి వర్షాలు కురిపించడం మానేశారు. భూమి ఎండిపోయింది. పశువులు దానాలేక ప్రాణాలు వదిలేశాయి. కొన్ని లక్షల మంది ఆకలితో అలమటిస్తూ మరణించారు. వేదం లేదు. ఉన్నవారికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. అక్కడ ప్రార్థన చేస్తే ఆ రాక్షసుడికి సంబంధించిన వారు దండిస్తారని హిమాలయాల మీదకు ఎక్కి అక్కడ అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారు ఎంతో దయను పొంది ఆ దుర్గమాసురుని వల్ల నా పిల్లలెంత కష్టపడుతున్నారో అని, కన్నతల్లి తన పిల్లలు బాధపడుతుంటే ఎలా చలించిపోతుందో, నా పిల్లలని ఎలా రక్షిస్తానో చూడమని ఆ తల్లి సతాక్షిగా అంటే ఒంటి నిండా కళ్ళతో వచ్చి నిలబడింది. ఆవిడ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ నీరు ఏరులై నదులై ప్రవహించి దేశమంతా నిండిపోయింది. నూతులు నిండిపోయాయి. మరి నూతులు నిండి నదులు ప్రవహిస్తే అన్నం దొరుకుతుందా? సాగు చేసి పంట వేసి పొలం దున్నితేనే కదా అన్నం దొరికేది. మన రైతన్న కష్టంతో మన నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి. దీనికి సమయం పడుతుంది. ఈలోగా మరి బ్రతకాలంటే అమ్మవారు ఉత్తర క్షణంలో సాకంబరిగా మారింది. ఆవిడ ఒంటి నిండా రకరకాలైన పళ్ళు కూరగాయలు పట్టుకుని నిలబడింది. అందరూ ఆవిడ దగ్గరకు వెళ్ళి తీసుకుని తినేశారు. ఆవిడే ఒక పెద్ద పాడి అయ్యి చెట్లైపోయింది. అమ్మవారి కారుణ్యానికి హద్దులేని స్థితికి సాకంబరి అని పేరు వచ్చింది. అమ్మవారిని నమస్తే నమం సాకంబరి శివే, అమ్మా సాకంబరి నీకో నమస్కారం అనాలి. శివుని ఇల్లాలివి, నీకో నమస్కారం. సతాక్షి రూపంలో ఇన్ని కళ్ళతో వచ్చిన తల్లి, నీకో నమస్కారం. సర్వ ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానగణ రూపిణి, నీకో నమస్కారం. వర్ష ఋతువు ఆరంభకాలం కనుక ఆ తల్లిని ఈ ఆషాఢమాసంలో సాకంబరి రూపంలో దర్శించిన వారికి, పూజించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.